ఎప్పటినుంచో బీజేపీని ఊరిస్తున్న బిర్యానీలో లెగ్ పీస్ అందినట్టే కనిపిస్తుంది, అందకుండా జారుకుంటుంది. అసెంబ్లీపై జెండా ఎగరేయాలి అనుకుంది, ఎక్కడో తేడా కొట్టింది. పడ్డచోటే నెగ్గాలనే సూత్రంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు బిగించబోతోంది. ఇంతకు ఏంటి కమలనాథుల మాస్టర్ ప్లాన్? మిషన్ సౌత్ చాలా కాలంగా బీజేపీ చేస్తోన్న మేధోమథనం దక్షిణంలో దంచాలనుకుంటే వాస్తు అన్ని వైపులా సహకరించడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహం వర్కౌట్ కాలేదు. కింగ్ కాకపోయినా అట్లీస్ట్ కింగ్ మేకర్ అవుదామని భావించింది. కానీ గ్రౌండ్లో ఈక్వేషన్స్ బీజేపీ అంచనాలను తారుమారు చేశాయి. ఈసారి లెక్క పక్కగా ఉండాలని పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది బీజేపీ అధిష్టానం. అందులో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు గెలుచుకోవడమే బీజేపీ ముందున్న టార్గెట్. రాష్ట్రంలోని 17 సీట్లలో ఖచ్చితంగా 10 సీట్లు 35% ఓటు బ్యాంకును సాధించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇదే విషయంపై దిశానిర్దేశం కూడా చేశారు. అమిత్ షా ఇచ్చిన గైడెన్స్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికల వరకు చేయాల్సిన పనులపై 10 కమిటీలను వేసింది రాష్ట్ర నాయకత్వం. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవడమే ఈ 10 కమిటీల లక్ష్యం. ఇందుకు సంబంధించిన వర్క్షాప్ 2 రోజులు జరుగుతుంది. దీనికి జాతీయ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తదితరులు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కమిటీలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై వీరంతా చర్చిస్తారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్లను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు కేటాయించిన నిధులు, గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో జాప్యం వంటి అంశాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి హామీలు ఇచ్చినారా? ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలా? ఈ పథకాలకు అడుగుతున్నారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు, లేదా డిఫరెంట్ డెవలప్మెంట్స్ కోసం అడుగుతున్నారా? కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికోసం అడుగుతున్నారు? కేంద్ర ప్రభుత్వం రొటీన్గా ఇచ్చే నిధులన్నిటి కూడా కంటిన్యూగా ఇస్తుంది. వాటి కాకుండా అదనంగా ఇంకేదైనా అవసరాలు ఉండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరాలను తెలంగాణ గవర్నమెంట్ తెలియజేస్తే కనుక వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పినారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని చెప్పి కేంద్రంలో పోయి అడిగినారు. దానికి కూడా సానుకూలంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ హోదా అనేటటువంటిది లేదు, కాకపోతే దానికి సమానంగా నిధులు ఇస్తాం అనేటటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. పూర్తిగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తామని చెప్పినారు. అప్పుడు కూడా సహకరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 900,000 కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతి రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లే లక్ష్యంగా స్టేట్ పార్టీలను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో సగం ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో 5 స్థానాలకు క్యాండిడేట్స్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా 8 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. ఎంపీగా పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు ముందుకొస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేతలు కూడా ఎంపీగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అధిష్టానం టికెట్ ఖరారు చేయనప్పటికీ తమకే వస్తోందన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి 3 పేర్లను ఖరారు చేసి జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ పంపించనుంది. మల్కాజ్గిరి, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఎక్కువ పోటీ ఉందని సమాచారం. ఈ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. మహబూబ్నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఇతర పార్టీలకు చెందిన స్ట్రాంగ్ లీడర్స్ ఎవరైనా కాషాయం గూటికి వస్తామంటే చేర్చుకుని వారిని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలపాలని అనుకుంటోంది.